హాయ్ ఫ్రెండ్స్, కార్తీక దీపం వంటలక్క గురించి కొంచెంసేపు పక్కన పెడదాం. అయితే మహానటి సావిత్రి తెలుసు, మహానటి సినిమా తెలుసు కదా, మన కీర్తి సురేష్ గారు నటించిన సినిమా. అయితే ఆ సీన్స్ గురించి, ఆ సినిమాలో సీన్స్ గురించి ఒక్కసారి మనం ఒకసారి విందాం అన్నమాట. ఏంటంటే ఈ చిత్రంలో లెజెండరీ దర్శకుడు కేవీ రెడ్డిగా నటించారు డైరెక్టర్ కిష్. మరి సావిత్రి కేవీ రెడ్డి కాంబినేషన్లో వచ్చే సీన్ సినిమాలోనే హైలైట్. సీన్ కోసం కెమెరామ్యాన్ బాట్లీకి కేవీ రెడ్డికి వివరిస్తూ లాస్ట్ ఫ్రేమ్ కి వచ్చేసరికి సావిత్రి కంటి నుంచి కొన్ని కన్నీటి బొట్లు రాలతాయి, వాటిని క్యాప్చర్ చేయాలని వివరిస్తుంటారు. నేను ఫ్రేమ్ పెడతాను కానీ అదే టైంలో కన్నీటి బొట్లు ఎలా పడతాయనే సందేహం వ్యక్తం చేస్తాడు కెమెరామెన్. దాని గురించి దిగులు పడకండి, నేనున్నాను కదా బాబాయ్ గారు అంటూ సీన్లోకి వస్తోంది, వచ్చేసింది మన కంట తడి పెట్టించింది సావిత్రి గారు. అలా ఎడమ కంటి నుండి రెండు కన్నీటి బొట్లు రాల్చి ప్రేమ విషాదం రెండు పోటీ పడుతున్నట్లు నటిస్తుంది. కుడి కంటిలో ప్రేమ, ఎడమ కంటి వచ్చేసరికి కన్నీళ్లతో రెండు కన్నీటి బొట్లని రాల్చడంతో కట్ చెప్పలేకపోతాడు దర్శకుడు కేవీ రెడ్డి. కష్టం మీద కట్ చెప్పి సావిత్రి దగ్గరికి వెళ్ళి ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి, మొండి గఠానివి నువ్వు అని కేవీ రెడ్డి సావిత్రిని ఆశీర్వదిస్తారు. మొత్తంగా ఈ కన్నీటి బొట్లు సీన్ సినిమాలోనే హైలైట్. అయితే ఇప్పుడు అదే మాదిరిగా ఒంటి కన్నీలో నుంచి కన్నీళ్లు రప్పించి బుల్లితెర ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తోంది వంటలక్క. కార్తీక దీపంలో సీన్ పండాలంటే వంటలక్కది ఒక క్రేజ్ అన్నమాట. సో ప్రేమి విశ్వనాథ్ ఉండాలి అంటారు ఈ సీరియల్ అభిమానులు. కను రెప్పలతో బెదిరించి ఆదరించాలన్నా, హావభావాలతో ప్రేక్షకుల కళ్ళ నిండా నీళ్లు తెప్పించాలన్నా ఆమె తర్వాతే. గతం వారం రోజులుగా సీరియల్ ఎంతో ఎమోషనల్గా సాగుతుందో తెలిసింది. అలాంటి భావాలను తన ఎక్స్ప్రెషన్స్లో పలికిస్తూ అభిమానుల్ని టీవీలకు కట్టి పారేసే సత్తా మన వంటలక్కదేనని మరోసారి నిరూపిస్తోంది. జబ్బు చేసినప్పుడు మందులతో పాటు మనోధైర్యమే ముఖ్యమంటూ ధైర్యం చెబుతున్న సీన్. కార్తీక్ మాటలకు దీప గుండెల నిండా దుఃఖం నింపుకొని ఓ వెర్రి నవ్వు నవ్వుతూ దీనంగా చూసే ఆ చూపు ఎలాంటి వారినైనా కలిచివేస్తుంది. ఆ సందర్భంలో ఓ కంటిలో విషాదం మరో కంటిలో కన్నీరు అన్నట్లుగా ఎడమ కంటి నుంచి కన్నీళ్లను విడిచి మహానటి సావిత్రి నటనను గుర్తు చేసుకుంటున్నారు వంటలక్క ప్రేమీ అభిమానులు. ఈ క్షణం కూడా నన్ను తాకాలనిపించడం లేదా డాక్టర్ బాబు నా భుజంపై చెయ్యి వేసి ఓదార్చాలని లేదా అని వంటలక్క దీనంగా అడుగుతుంటే ఎలాంటి వారికైనా కళ్ళు చెమర్చక మానదు ఆ సీన్లో. అందులోని దీప ఎక్స్ప్రెషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వంటలక్క అభినయంపై మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఏకంగా సావిత్రి గారితో పోల్చేస్తూ తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు. అలా వచ్చిందో ఈ వైరల్ మీమ్. ఇందులో వంటలక్కతో పాటు దర్శకుడు కేవీ రెడ్డిలా కృష్ణి కూడా చూడొచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది నెట్లో వచ్చిన అండ్ వాటి ద్వారా మాత్రమే మీకు వీడియో ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ ఛానల్ ఎలాంటి బాధ్యత వహించదన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.